పండు, ఈరోజు ఇవే నా కన్స్ట్రక్ట్ చేసింది. వాట్ ఈస్ దిస్? ఏమంటారు దీన్ని? సాంగ్స్ వస్తాయా ఇట్లా తిప్పితే? వాయ్ ఆసమ్ పండు, ఎంత క్యూట్ కట్టినా నాన్న. వాట్ అబౌట్ దిస్? ఇదేంటి, ఫోనా? ఏ కంట్రీకైనా కాల్ పోతుందా? జస్ట్ జోక్ నానా. ఓకే, నెక్స్ట్ ఇది ఏరోప్లేన్. ఓకే, ఇంకా కార్. ఎంత క్యూట్ కట్టినారా ఈ కార్, భలే ఉంది అసలు ఈ జీప్. ఈరోజు పొద్దున్న నుంచి కంటిన్యూస్గా కడతానే ఉన్నావు కదా నువ్వు. ఇది ఇట్లే కింద పెట్టు, చూపిద్దాం. తిప్పొట్టు రెండు తిప్పొట్టు, మనము తిప్పొట్టు తిన్నట్టు. ఓ వా, ఇది అన్నట్టు సూపర్గా ఉంది నాన్న. ఇంకా తిల్లు నెక్స్ట్. అది హౌస్ చూపించు. ఈ హౌస్ ఎక్సలెంట్గా ఉంది. ఈ ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ చేసుకొని మనం లోపలికి వెళ్ళిపోవచ్చు, విండోస్ ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏదో ఫ్లవర్స్ లాగా పెట్టినావు ట్రీ. అండ్ వావ్, ఎంత క్యూట్గా కట్టినా. చూడు ఇక్కడ లైట్, డోర్ ఓపెన్ చేసి చూద్దామా ఏముందో. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోదాం. చిన్న చైర్స్ పెట్టినాడు. అండ్ టేబుల్, ఐ మీన్ ఒక చైర్, ఒక డైనింగ్ టేబుల్ లాగా. అండ్ పైన ఏమో బెడ్స్ పెట్టినాడు. ఓ మై గాడ్, డబుల్ కాట్ బెడ్ వేసేసినాడు పైన. విండోస్ ఓపెన్ అవుతాయి. సూపర్. పైన కూడా విండోస్ ఓపెన్ అవుతాయా? విండోస్ ఓపెన్ అవుతాయి. ఓన్ ఇక్కడికి వచ్చి బాట అయితే వ్యూ తీసుకుంటూ ఉంటారు. బాట అయితే విండో ఓపెన్ అయితే ఇట్లా వచ్చి వ్యూ చూసుకుంటా ఉంటారా? అక్కడ కూర్చుంది కదా. యాక్చువల్గా బెడ్ ఇట్లా వేసింటే బాగుండేదేమో, బెడ్ ఇట్లా వేసింటే బాగుండేదేమో కదా. ఓకే, ఇట్స్ ఓకే, బట్ ఆసమ్. చూడు ఇదేంటి, దీనిపైన ఇంకొకటి. వావ్, సూపర్ గా కట్టినవరా అసలు. చిన్న లైట్ నానా బయట. ఈ వైట్ హౌస్ చూసారా ఎంత బాగుందో అసలు. ముందర వాకిల్ పెట్టి అండ్ విండోస్ పెట్టి, పైన కూడా ఒక విండోస్ పెట్టి అండ్ సూపర్గా కట్టాము. అసలు నేను పండు ఇద్దరం కట్టామన్నమాట. మాకైతే ఒక హాఫ్ డే పట్టింది కట్టడానికి. అండ్ బై ద వే, ఇదన్నీ ఒక్క రోజులో కట్టినవి కాదు, ఒక 2-3 డేస్ పట్టింది అనమాట ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడానికి. అండ్ ఇది వచ్చి పైరేట్ షిప్, సూపర్గా కట్టాడు. దీనికి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొన్నిటికి ఇన్స్ట్రక్షన్స్ లేవన్నమాట. కొన్ని ఓన్గా కట్టినవి, కొన్ని అయితే మాత్రం ఇన్స్ట్రక్షన్స్ చూసి కట్టినవి. అండ్ ఫుల్ టైం పాస్, అసలు మనకు కూడా చాలా మంచి టైం పాస్ ఈ లెగో బ్లాక్స్తో. ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేసినావు నాన్న షిప్, అసలు ఆసమ్. వావ్, ఎంత క్యూట్ ఉంది. పోదామా మనం షిప్లో ఎక్కడికన్నా? మనం పెద్దవాళ్ళం కదా, ఈ బ్లాక్స్లో కన్నా. ఎక్కడికి పోదాం షిప్లో? ఏమో చెజర్ పాయింట్ అన్న, చెజర్ చెజర్ మ్యాప్ ఎక్కడ ఉంది? పెద్ద మ్యాప్ ఇది పైరేట్ షిప్. అవునా, పైరేట్ షిప్ ఇది. దీనికి అదే ఇది ఉంది, విన్నాయి గన్స్ విన్నాయి. చాలా బాగుంది. దీనిలో బుల్లెట్స్ ఉన్నారు. పై షిప్ అసలు చూడలేదా? చూడలే నేను ఇప్పుడు. ఎప్పుడు షిప్ ఎక్కలేదు, చూడలేదు కూడా. ఈ పైరేట్ షిప్ అసలు ఎక్కలేరు నువ్వు. చాలా పైరేట్స్ ఉంటారు, పైరేట్స్. మా బాబుకి అయితే
ఇల్లు అంతా బ్లాక్స్తోనే సరిపోయింది. చూసారా ఈ కార్పెట్ మేము సపరేట్గా వేసాం మళ్ళీ. ఎవ్రీథింగ్ బ్లాక్స్. వాట్ వాట్ ఆర్ యు షోయింగ్? కొత్త కొత్త కన్స్ట్రక్ట్ చేసినావా ఇంకా? చూపించండి ఏమేమి కన్స్ట్రక్ట్ చేసినావు. పైరేట్ షిప్, పైరేట్ పైరేట్ షిప్. ఇది ఊడిపోయింది అన్ని పైన పెట్టినా బంగారు. కన్స్ట్రక్ట్ చేసాం ఆ హౌస్. హౌస్ చూసాము ఆల్రెడీ, ఇంకా మిగతాడు అన్ని చూసినాం. కొత్తగా ఏం చేసినావు అది చూపించు ఈరోజు. కొత్త ఈరోజు ఈ బోర్డ్ చేసినావు అండ్ అలాగే దిస్ డక్. డక్ ఫ్రాగ్, ఇది ఫ్రాగ్. ఇక్కడ ఎలిఫెంట్ కన్స్ట్రక్ట్ అంటేను. ఎలిఫెంట్ కన్స్ట్రక్ట్ చేస్తావా? తేనం ఇప్పుడే మద్దము. ఇంకేమైనా కావాలా నాకు? పక్క నుంచి హెల్ప్ చేస్తూ ఉంటే బాగా కడతాడనమాట. ఇంకా ఎలిఫెంట్ ఉంది కదా, దాది కూడా నేనే హెల్ప్ చేస్తూ ఉంటే కట్టాడు. ప్రతి దానికి ఒకరు ఇవ్వాలన్నమాట. మమ్మీ ఆ బ్లాక్ ఈ మమ్మీ, మమ్మీ ఈ బ్లాక్ ఈ మమ్మీ, మా 1x ఈ మమ్మీ, 2x ఈ మమ్మీ, 2x ఇలా మధ్యలో హోల్ ఉండాలి మమ్మీ, ఏవేవో చెప్తూ ఉంటాడు తెలుసా. పక్క నుంచి హెల్ప్ చేస్తేనే కడతాడు, లేదంటే కట్టాడు. ఆ హౌస్ చూసారా, వైట్ హౌస్, అది కట్టడానికి మాకు హాఫ్ డే పట్టిందనమాట. యాక్చువల్గా దానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా లేవు, మాకు ఓన్లీ 2 books ఇచ్చారు. 2 books చాలా చిన్న చిన్నవి బ్లాక్స్ కట్టడం మాత్రమే ఇచ్చారనమాట. ఆ హౌస్ కన్స్ట్రక్షన్కి మాత్రం మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవు. మేము సపరేట్గా యూట్యూబ్లో ఒక వీడియో చూసి కట్టామన్నమాట, మాకు హాఫ్ డే పట్టింది. సో ఇదైతే నార్త్ పీక్ ట్రయల్ అండ్ ఇక్కడైతే డక్స్ చూసారు కదా, మేము వచ్చామని చెప్పి మా దగ్గరికి వచ్చేసాయి. సో యాక్చువల్గా ఆ రోజు డిన్నర్కి నేను పెసరెట్ వేస్తున్నాను అనమాట. సో మీతో కూడా షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా మార్నింగ్ నానబెట్టాను కొంచెం కాపేసళ్ళు అండ్ అలాగే 1-2 spoons బియ్యం నానబెట్టాను అనమాట. ఇంకా సాయంత్రం మిక్సీ కొడుతున్నాను, కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు అండ్ జీలకర్ర, ఉప్పు వేసేసి మిక్సీ కొట్టేస్తున్నాను. ఎప్పుడైనా నైట్ డిన్నర్ కోసము ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది. పిండి కొంచెం మిగిలింది, తర్వాత రోజు అయితే ఇంకా ఉప్మా కూడా చేసి దానిపైన పెసరెట్ వేసేసి దానిపైన ఉప్మా కూడా పూసాను అనమాట. అదైతే ఆసమ్ టేస్ట్ తెలుసా, చాలా చాలా బాగునింది. అండ్ ఎందుకు ఆ రోజు నైట్ ఇలా చేయాలనిపించి పొద్దున్న నానబెట్టాను అనమాట పెసర్లు, ఐ మీన్ గ్రీన్ దోశ. పండుగకైతే కొన్ని దోశ నేమ్స్ చెప్పానమాట. గ్రీన్ దోశ చేసుకోవచ్చు, ఇంకా మనం బీట్రూట్తో రెడ్ దోశ చేసుకోవచ్చు ఇట్లా చెప్తే, ఇంకా రాగితో రాగి దోశ చేసుకోవచ్చు బ్లాక్ కలర్ అని చెప్తే, ఆ మమ్మీ నాకు ఈ కలర్ దోశ వేయమమ్మి, ఆ కలర్ దోశ వేయమమ్మి అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట కొన్నిసార్లు. సో పండుగ కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాడు, గ్రీన్ దోశ చాలా చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా అయితే తిన్నాడు కానీ ఇంకా అలవాటు చేసామని అనమాట. సో పండుగ కోసం సపరేట్గా మేము సపరేట్గా చేసుకోలేము కదా అని చెప్పి, పైన అయితే నేను జస్ట్ ఆనియన్ ఇంకా కొంచెం కొత్తిమీర వేసి చేసేస్తున్నాను. సూపర్గా వచ్చింది తెలుసా పెసరెట్టు. ఫస్ట్ టైం అనుకుంటాను యుఎస్కి వచ్చిన తర్వాత పెసరెట్ వేయడము. ఇవన్నీ కూడా మనకి ఇండియన్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, పెసర్లు అంతా కూడా ఎవ్రీథింగ్. సో అదనమాట ఈ సింపుల్ అండ్ షార్ట్ బ్లాగ్ అండ్ పండుగటే నా లెగో బ్లాగ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అండ్ బై ద వే పండుగటే నా లెగో బ్లాగ్స్, సో ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ చేయండి. సో అదనమాట ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై. Don't ever forget your golden. I will find a light in your soul.